హనుమంతుల వారు ఇప్పుడు ఎక్కడున్నారో అన్న విషయం ఈ రియల్ స్టోరీ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. బద్రీనాథ్ క్షేత్రంలో 6 నెలలు మాత్రమే పూజలు జరుగుతాయని, మిగిలిన 6 నెలలు -18 డిగ్రీస్ టెంపరేచర్ ఉండడం వలన మూసివేస్తారన్న విషయం మనకు తెలిసిందే. ఆ రోజు క్షేత్రాన్ని మూసేసే చివరి రోజు. అక్కడ ఆడుకుంటున్న ఒక చిన్న పిల్లాడు లోపల దాక్కున్నప్పుడు క్షేత్రానికి తాళం వేసేశారు. ఎక్కడ వెతికినా దొరకని ఆ పిల్లాడు 6 నెలల తర్వాత క్షేత్రం తెరిచినప్పుడు ఆరోగ్యంగా మామూలుగా కనిపించాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ అబ్బాయిని చూసి ఆశ్చర్యంతో 6 నెలలు తిండి లేకుండా ఈ చెలిలో ఎలా ఉన్నావు అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి ప్రతిరోజు అక్కడికి హనుమంతుడు వచ్చి పూజలు చేసి ప్రసాదం పెడుతున్నాడని అండ్ తనకు ఎటువంటి చలి కూడా లోపల పెట్టలేదు అని చెప్పాడు. ఇదే విషయాన్ని 1992లో కర్ణాటకలోని ఒక పేపర్ లో కూడా పబ్లిష్ చేశారు. బద్రీనాథ్ టెంపుల్ విషయంలో సైన్స్ కి కూడా అంతుపట్టని విషయం ఏంటంటే, -18 డిగ్రీస్ టెంపరేచర్ లో బద్రీనాథ్ క్షేత్రంలోని దీపం 6 నెలలు ఆరిపోకుండా ఉండడం అండ్ బ్రహ్మ కమలాలు వాడిపోకుండా ఉండడం. అందుకే గంధమాదన పర్వత శ్రేణుల్లో స్వర్గారోహణ పర్వతానికి దగ్గరలో ఉన్న ఒక గుహలో పారిజాత వృక్షం కింద నిత్యం రామ నామస్మరణ చేస్తున్న హనుమంతుడే సూక్ష్మ రూపంలో ఈ 6 నెలలు బద్రీనాథ్ క్షేత్రంలో పూజలు చేస్తున్నారు అని మన పురాణాలు చెప్తున్నాయి.